బిఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంపై శ్యామ్ నాయక్ రేఖా నాయక్ ఇద్దరు కూడా స్పందించారు ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం వారిద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది నిన్న శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కొన్ని ఫోటోస్ వైరల్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు రేఖా నాయక్ కూడా చేరతారనుకున్నారు కానీ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు బిఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో తాను మనస్తాపానికి లోనయ్యానని కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెబుతూ ఉన్నారు రేఖా నాయక్ శ్యామ్ నాయక్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆసిఫాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ లో ఒక ప్రొసీజర్ తీసుకొచ్చారు ఏ నియోజకవర్గాల నుంచి ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు దరఖాస్తు తీసుకొని కొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తాము ఫలానా నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్నామని సో కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం దరఖాస్తుకు అప్లై చేశారు రేఖా నాయక్ శ్యామ్ నాయక్ ఇద్దరు కూడా ఖరాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రేఖా నాయక్ కానీ ఆ టికెట్ను ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు జాన్సన్ నాయక్ కేటాయించడంతో రేఖా నాయక్ మనస్తాపం చెంది కాంగ్రెస్ వైపుకు వెళ్తూ ఉన్నారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెబల్ రాజకీయం గాంధీ భవన్కి రూట్ మార్చింది వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆమె భర్త శ్యామ్ నాయక్ గాంధీ భవన్ మెట్లెక్కారు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు దరఖాస్తు కూడా చేసుకున్నారు బీఆర్ఎస్లో టికెట్ రాకపోవడం వల్ల బాధపడ్డామని వారు చెబుతున్నారు అందుకే కాంగ్రెస్లో చేరామని కూడా క్లారిటీ ఇస్తున్నారు నిన్న బీఆర్ఎస్ లిస్టు ప్రకటించింది వెనువెంటనే అసంతృప్తులు బయటకు వస్తూ ఉన్నారు ప్రస్తుతం రేఖా నాయక్ మొదటి వికెట్గా కనపడుతుంది ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెబల్ రాజకీయం గాంధీ భవన్కి మారింది నిన్న శ్యామ్ నాయక్ రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ పిసిసి చీఫ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఈరోజు రేఖా నాయక్ కూడా గాంధీ భవన్కు చేరారు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆమె భర్త శ్యామ్ నాయక్ గాంధీ భవన్ మెట్లెక్కారు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నారు బీఆర్ఎస్లో టికెట్ రాకపోవడం వల్ల బాధపడ్డామని వారు చెబుతున్నారు అందుకే కాంగ్రెస్లో చేరామని కూడా క్లారిటీ ఇస్తున్నారు రేఖా నాయక్ స్థానంలో జాన్సన్కి టికెట్ కేటాయించారు బీఆర్ఎస్ అధినేత రేఖా నాయక్ ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో చేరికకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు చారి నిజానికి రేఖా నాయక్ ఇవాళ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండే కానీ లీగల్గా సమస్య రాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల తన ఎమ్మెల్యే సభ్యత్వానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు రేఖా నాయక్ తన ఎమ్మెల్యే పదవి గడువు ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగాలనేటువంటి అభిప్రాయంతో ఆమె ఉన్నారు ఈరోజు చేరికకు సంబంధించి కొంత వాయిదా పడింది అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్లో నుంచి పోటీ చేయడం అనేది ఇప్పటికే ఖరారైంది ఎందుకంటే రేఖా నాయక్ భర్త నిన్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రేతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా కలిశారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే టెక్నికల్గా సమస్య రాకుండా ఉండడానికి రేఖా నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తన పదవి ఉన్నన్ని రోజులు కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు చేరికని వాయిదా వేసుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసము ఈ నెల 25వ తేదీ వరకు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో ఆ ఆశావాహులంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి దీంట్లో భాగంగానే ఈరోజు రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ గాంధీ భవన్కు వచ్చారు రెండు దరఖాస్తులని కూడా ఆయన అప్లై చేశారు శ్యామ్ నాయక్తో పాటు రేఖా నాయక్ ఇద్దరికి సంబంధించినటువంటి రెజ్యూమ్స్ని కాంగ్రెస్ కౌంటర్లో రెండింటిని కూడా ఇచ్చారు రెండు దరఖాస్తులు కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తమకు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది అయితే నిజానికి ఖానాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేఖా నాయక్ వచ్చే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అలాగే మరో రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది ఆసిఫాబాద్ నుంచి రేఖా నాయక్ భర్త పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి చర్చ ఇంకా కొలికి రాలేదు అందుకే అటు రేఖా నాయక్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఖానాపూర్ని ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఖానాపూర్ అక్కడ టికెట్ రాకే ఆవిడ మనస్తాపం చేసింది ఇప్పుడు ఖానాపూర్ని ఎందుకు ఎంచుకోలేదు ఇద్దరు ఆసిఫాబాద్కి ఎందుకు పెట్టారు దరఖాస్తు
అంటే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీలో వ్యతిరేకత కావచ్చు మిగతా అంశాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఖానాపూర్ నుంచి టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదు ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్కు వచ్చారు అంటే దీంట్లో ఇంకొక లాజిక్ ఉంది గతంలో రేఖా నాయక్ జెడ్పీటీసీగా ఖానాపూర్ నుంచి గెలిచారు అప్పుడు ఉన్నటువంటి పరిచయాలు ఈసారి ఎన్నికల్లో కలిసి వస్తాయనేటువంటి ఆలోచనతో భాగంగా ఖానాపూర్ నుంచి కాకుండా ఈసారి ఆసిఫాబాద్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆసిఫాబాద్ కూడా ఆ కుటుంబానికి కొంత రిలేషన్ ఉంది అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో పార్టీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది అలాగే కాంగ్రెస్ కూడా అక్కడ ఆదివాసీలు గిరిజనులు అనేటువంటి ఈక్వేషన్లను తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇవ్వాలని బీఆర్ఎస్ గిరిజనులకు ఇస్తే కాంగ్రెస్ ఆదివాసీలకు ఇవ్వాలనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి చేరికలలో భాగంగా సీట్ల కేటాయింపు అభ్యర్థిత్వాల ఖరారుకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో రేఖా నాయక్ని ఆసిఫాబాద్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి వాళ్లకు గతంలో జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో అది కలిసి వస్తుందనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఓకే చెప్పడంతో ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు దరఖాస్తు చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సో చారి ఇప్పుడు అంతా కూడా ముందుగా మాట్లాడుకుని హామీ తీసుకున్న తర్వాతే కదా ఇదంతా కూడా వాళ్ళు ముందడుగు వేసేది పార్టీలో చేరేదంతా కూడా ఈ దరఖాస్తు వ్యవహారం అంతా కేవలం అంటే జస్ట్ దరఖాస్తు తీసుకోవాలి అంత లాంఛనమే అనుకోవచ్చా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు అనేది మస్ట్ అనే ఒక ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు కాబట్టి ఈ నెల 25వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రేఖా నాయకుతో పాటు ఆయన భర్త ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం ఒకటైతే ఈ ఇద్దరే కాకుండా ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది 25వ తేదీ వరకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో టికెట్ లాంఛనమే అనేటువంటి అభిప్రాయము ఇప్పటికే వచ్చింది చాలామంది ఈ ఒక్క విషయంలోనే కాదు చాలామంది కూడా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నారు అనేటువంటి అంతర్గతమైనటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ప్రస్తుతం రేఖా నాయక్ విషయంలో కూడా ఇదే జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు పార్టీలో చేరి తన భర్త ఇప్పటికే పార్టీలో చేరారు కానీ రేఖా నాయక్ ఇంకా పార్టీలో చేరలేరు పార్టీలో చేరని రేఖా నాయక్ కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేశారంటే పార్టీలో కూడా ఇది కొంత చర్చకు దారితీసేటువంటి పరిస్థితి పార్టీ సభ్యత్వం అవసరం లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ గానే ఆసిఫాబాద్ నుంచి రేఖా నాయక్ పోటీ చేయబోతుంది అనేటువంటి ఇండికేషన్స్ కూడా వాళ్ళకు ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు కాదు సార్ ఇప్పుడు పార్టీ సభ్యత్వం కానీ పార్టీతో సంబంధం కానీ అవసరం లేదా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా దరఖాస్తు చేసుకోవడానికి కాంగ్రెస్లో ఎస్ దరఖాస్తు చేసుకునేటువంటి ఫార్మేట్లోనే ఉంది మూడవ పాయింట్ అనుకుంటా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో మీ సభ్యత్వం నెంబర్ ఎంత ఓటర్ ఐడిలో మీ నెంబర్ ఎంత అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఉత్పన్నమవుతాయి దీంట్లో మనకు వచ్చినటువంటి విజువల్స్లో రేఖా నాయక్ సంబంధించినటువంటి పార్టీ సభ్యత్వం కావచ్చు ఓటర్ ఐడికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళలో ఈ డీటెయిల్స్ అన్నిటినీ ఉంచాలి పేర్కొనాలి అనేది ఈ ప్రొఫార్మా ఇచ్చినటువంటి ఉద్దేశం అదే కానీ ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరని రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు కానీ రేఖా నాయక్ భర్త కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి సభ్యత్వం కూడా ఇవాళ రేపో ఇచ్చేటువంటి అవకాశం ఉంది నిన్న ఇన్ఛార్జి దగ్గర చేరిన తర్వాత పార్టీలో సభ్యుడైనట్టే అనేటువంటి ఒక భావనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది గతంలో 2018 ఎన్నికల్లో కూడా పార్టీ సభ్యత్వం లేనటువంటి వాళ్ళని కూడా పిలిచి టికెట్ ఇచ్చారు పారాచూట్లకు టికెట్లు లేవని చెప్పేసి 2018లోనే రాహుల్ గాంధీ చెప్పారు ప్రస్తుతం రేఖా నాయక్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతుంది పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన అయితే ఉంది కానీ ఈ నిబంధనలన్నింటికీ పార్టీ విచక్షణ కావచ్చు ఏఐసిసి విచక్షణ మీద కూడా కొన్ని ఆధారపడి ఉంటాయని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తారు కానీ దరఖాస్తు ఫార్మేట్లో మాత్రం పార్టీ సభ్యత్వం పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి నెంబరు అలాగే ఓటర్ ఐడిలో ఉన్నటువంటి ఐడి అడ్రస్ని కూడా ఫార్మేట్లో అడుగుతారు కానీ రేఖా నాయక్ విషయంలో ఈ ఫార్మేట్లో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి సభ్యత్వానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పార్టీ మార్పులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం పేర్కొనలేదు ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి
మొత్తంగా రేఖా నాయక్ తన ఎమ్మెల్యే పదవిని ఉన్నంత కాలం కాపాడుకుంటూ మరొక పార్టీకి దరఖాస్తు చేసుకుంటాడు మరొక పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టుగా కనబడుతోంది ఉన్నటువంటి కొద్ది నెలలు కూడా ఎమ్మెల్యే స్థానానికి డోకా రాకుండా అదే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా టెక్నికల్ గా వాడు అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది మొత్తంగా ప్రస్తుతం రెబల్ అభ్యర్థిగా అనుకున్నటువంటి రేఖా నాయక్ ప్రస్తుతం గాంధీ భవన్ కి చేరింది ఆవిడ దరఖాస్తు అయితే ఖానాపూర్ నుంచి కాకుండా ఆసిఫాబాద్ నుంచి రేఖా నాయక్ ఆవిడ భర్త అజ్మేరా శ్యామ్ నాయక్ ఇద్దరూ కూడా ఆసిఫాబాద్ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు నేను ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్నాను మీ అందరి ఆశీస్సులతోని నాకు ఒకవేళ ఆ అవకాశం లభించి ఈ పార్టీ వారు గుర్తించి నాకు అవకాశం కల్పించినట్లయితే గౌరవ రేవంత్ రెడ్డి గారు మా డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు తెలంగాణ రావడానికి తల్లి లాంటి మన సోనియమ్మ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారు మమ్మల్ని అవకాశము కల్పించి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా మా సాయ శక్తుల ప్రయత్నం చేస్తా ఉంటాం కష్టాలో సుఖమో దుఃఖమో పబ్లిక్తో నేను ఉండేదాన్ని నన్ను పక్కకు పెట్టాలని ఆలోచన ఆరు నెలల ముందే స్కెచ్ చేసుకున్నారు మూడోసారి గెలిస్తే మంత్రి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను ఉత్తడం జరిగింది ఏ సర్వే వచ్చిందో ఆరు నెలల్లో ఆయన ఏం ఉద్ధరించిండో నాకైతే తెలియదు కానీ ఏ సర్వేలో ఆయనకి వచ్చిందనేది చెప్పారు తడిబట్టేతో కోశారు కానీ ఈ గొంతు ఎప్పుడు ఖచ్చితంగా లేస్తుంది ఖచ్చితంగా ప్రజల్లో పోతాను వాయిస్ అనేది తీసుకెళ్తాను ప్రజెంట్ అయితే నేను బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను ఎమ్మెల్యే ఉండే వరకు దాని తర్వాత ఆలోచిస్తాను ప్రజల్లో మాత్రం ఉంటాను ఖచ్చితంగా